పరేడి జయరాజ్ 109వ జయంతి ఉత్సవానికి ఢిల్లీ నుండి ప్రత్యేకంగా వచ్చిన ఢిల్లీ అధికార ప్రతినిధి టిఆర్ఎస్ పార్టీ మా అన్నగారు మాకు బాగా ఆప్తులు వేణుగోపాలచారి గారు, అలాగే ఈనాటి కార్యక్రమ సభాధ్యక్షులు మా మిత్రులు, మా నేను డైరెక్షన్ చేసిన సినిమా హీరో జయంత్ గారు, అలాగే సీనియర్ ఆర్టిస్ట్ మాణిక్ గారు, అలాగే రామగౌడ్ గారు, అలాగే చాలా రోజుల నుండి ఈ ఇండస్ట్రీ అంటే ఎంప్లాయీస్ అందరి అంటే మా ఎంప్లాయీస్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ కానీ హక్కుల కోసం నిరంతరం పోరాడుతున్న సీరియల్ నరసింహారావు గారు, అలాగే ఈనాటి ఈ కార్యక్రమానికి ఢిల్లీ నుండి వచ్చిన ఢిల్లీ పండరి ఉపేందర్ గౌడ్ గారు, అలాగే ఈ కార్యక్రమానికి నేను నిజంగా ముందుగా మా రామదాస్ అని కూడా థ్యాంక్స్ చెప్పాలి. సెక్రటరీ గారికి నేను మొన్న ఫోన్లో చెప్పాను, వైజాగ్లో ఉన్నాడు అన్న, ఇట్లా జయరాజ్ గారి జయంతి చేయాలనుకుంటున్నామన్న, ఇట్లా ఉంది అంటే తప్పకుండా అన్న అని ఆ నుంచి ఫోన్ చేసి ఇది బుక్ చేయడం జరిగింది. హాల్ వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. నేను వచ్చిన తర్వాత అన్న నేను అమౌంట్ ఇస్తాను, ఎందుకంటే ఆయన ఇండస్ట్రీ మనిషి, ఆయన నువ్వు అమౌంట్ ఎందుకు ఇస్తావన్న ఏవద్దని చెప్పి చెప్పాడు. నిజంగా అందరూ ఇండస్ట్రీలో అలా ఉండరు, ప్లస్ అందరూ కూడా చెడు వాళ్ళు ఉండరు, అందరూ మంచి వాళ్ళు ఉంటారు కాబట్టి దీనిలో మంచి వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ప్రత్యేక నా ధన్యవాదాలు రామదాస్ అన్న. మేము నొచ్చుకోవద్దు, మా వాళ్ళు కొంత ఆవేశంగా మాట్లాడితే నొచ్చుకోకు, కొంత వివక్ష జరుగుతూ ఉంది, అది వాస్తవము, కొందరు మనుషుల వల్ల జరుగుతూ ఉంది. కాకపోతే ఏంటంటే కొన్ని అన్నీ తెలిసిన వాడు కింది నుంచి మంచి మాలాగా నీకు కూడా బాధలు తెలుసు, నువ్వు కూడా ఎన్ని బాధలు పడ్డావని నీకు తెలుసు కాబట్టి బాధలు ఎలా ఉంటాయి ఒక వ్యక్తి అనేది తెలుసు కాబట్టి నువ్వు కరెక్ట్గా మాకు చేసినావు. గతంలో ఇదే కాకుండా చాలా నేను ఏది అడిగినా మన వాళ్ళ కోసం చాలా చేస్తున్నావు, అలాగే చేయన్న థ్యాంక్ యూ వెరీ మచ్ నీకు. అలాగే ఇక్కడ వచ్చిన ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన అతిథులకు, అలాగే మా పిఆర్ఓ చెప్పగానే ఎంబడే చేసిన మా చౌదరి ఆర్కే చౌదరి గారికి కూడా అందరికీ నమస్కారం. మా పైడి జయరాజ్ గారు అంటే కరీంనగర్ జిల్లా వాస్తవ్యులు వారు, అసలు ఇండస్ట్రీలో ఎవరు కూడా లేని రోజు ఆయన ఇండస్ట్రీలో ఒక రాజ్యం వెళ్ళాడు హీరోగా. కాకపోతే ఏంటంటే ఆయన సెటిల్ బాంబేలో సెటిల్ అయ్యాడు కాబట్టి మన వాళ్ళకు చాలా మందికి తెలియదు. ఆయన దాదాపు 145-150 సినిమాలు చేశాడు, హిందీలో టాప్ సినిమాలు కూడా చేశాడు ఆయన. అప్పుడు ఆయనకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు రావడం అప్పుడు ఆయనకు ప్రథమం. ఎన్నో మంచి మంచి సినిమాలు చేసి బాగా పేరు వచ్చింది, కానీ ఇక్కడ వాళ్ళు తెలుగులో లేడనే దాని మీద మన వాళ్ళు కొద్దిగా మరిచి ఉన్నారు, కానీ అది కరెక్ట్ కాదు. అందరికి చేసినట్టు ఆయనకు కూడా చేస్తే బాగుండేది. ఇక సినిమాల విషయానికి వస్తే ఏంటంటే మనిషి ప్రతి వాళ్ళు ఒక బయోపిక్ సినిమాలు చేస్తూ ఉన్నారు. మొన్న సావిత్రి చేశారు, అంతకుముందు వేరే వేలు చేశారు, ఇప్పుడు ఎన్టీ రామారావు చేస్తున్నారు, అలాగే ఇప్పుడు కాంతారావు బయోపిక్ కూడా జరుగుతూ ఉంది, దాంట్లో కూడా నా కంట్రిబ్యూషన్ ఉంది. మన వాళ్ళు కలిసి చేస్తూ ఉన్నారు. ఎప్పుడైనా మన వాళ్ళ కోసం ఏదైనా డిఫరెంట్గా నేను ఎల్లవేళలా అందుబాటులో ఉండి వాళ్ళకు సహకారం కూడా చేస్తూ ఉంటా. ఇప్పుడు మన కాంతారావు బయోపిక్ కూడా చేస్తున్నారు, అది కూడా త్వరలో రిలీజ్ కావడానికి అవకాశం ఉంది. అంటే ఒకే నిర్మాత లేడు, దానికి కొందరు కలిసి చేస్తూ ఉన్నారు. దాంట్లో నిజంగా చెప్పాలంటే కొన్ని వాళ్ళ సన్ చనిపోయినప్పుడు ఏదో ఒక అంటే ఏడవని మనిషి అంటూ ఉండాలనుకుంటే అంత మంచి సీన్స్ వచ్చినాయి దాంట్లో, చాలా బ్రహ్మాండంగా ఉంది. ఆయన మంచి హీరోగా ఎదిగి ఎన్ని ఇబ్బందులు పడ్డాడు అనే దాని మీద బాగా జరుగుతూ ఉంది. అలాగే నిజంగా కూడా మనం పైడి జయరాజ్ చరిత్ర అన్నగారు అన్నట్టు చరిత్ర తీసుకొని ఆయన దాని గురించి కూడా మనం బయోపిక్ ప్లాన్ చేద్దాం. తప్పకుండా ఇలాంటివి చేస్తే మన జయంతి అన్నది చేయాలి, మనమే కలిసి చేయాలి దాన్ని. ఎందుకంటే సర్దార్ బాబా ఎన్నో 350 కింద జరిగిన హిస్టరీని మేము చేయడం జరిగింది. మేము హిస్టరీ కూడా అప్పుడు లండన్ నుంచి తెప్పించినాం. మాకు పేర్వారం రాములు అప్పుడు డీజీపీగా ఉండి వాళ్ళ బ్రదర్ ద్వారా మనం తీసుకొచ్చి దాని కథను తెచ్చి చేసినాం. అలాగే వీరిని కూడా మనం తెచ్చి ఇంకా భవిష్యత్ పిల్లలకి తెలిసే విధంగా కథను
తీసుకొని చేయడానికి నిజంగా మనకు రామదాస్ లాంటి వాళ్ళు చాలామంది మనకు అందరూ తెలుగు ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు చాలామంది సహకరిస్తారు, సహకరించాలని కూడా నేను అనుకుంటున్నా. ఎవరు చేసినా చేయకపోయినా మనం వంతు కృషి మనం చేద్దాం. ఇంకా వీరి అంటే స్టార్చ్ పెట్టడానికి కూడా దాన్ని తప్పకుండా ప్లాన్ చేద్దాం. రేపు ఈసీ మీటింగ్ ఉన్నప్పుడు అన్నగారికి ఒక లెటర్ పెట్టి నేను కూడా ఈసీలో ఉన్నా తెలుగు ఫిలిం ఛాంబర్లో దాన్ని ఈసీలో ఆమోదం తెలిపే విధంగా కూడా మాట్లాడదాం. అలా జరిగితే మంచిది, ఎవరికి అన్యాయం జరగకుండా అందరికీ మంచి జరగాలనేది కూడా మన ఉద్దేశం. ఇంకో రకంగా ఏంటంటే గవర్నమెంట్ కూడా ప్రభుత్వం ఇక్కడ ఎలా జరుగుతూ ఉందంటే ప్రభుత్వం ఒక డిపార్ట్మెంట్కు ఒక చైర్మన్ పెట్టింది, అంటే ఎఫ్డిసి చైర్మన్ గారు ఉన్నారు, వారు వారి దృష్టికి పోయినే ఆయన సీఎం దృష్టికి తీసుకెళ్ళి వారి ద్వారా మనకు వర్క్ జరగాలి. అలాగే మనకు మంత్రి గారు ఉన్నారు తలసాని శ్రీనివాస్ యాదవ్, వారి ద్వారా మనకు ఇబ్బందులు ఏమైనా ఉంటే చెప్తే దాని ద్వారా సీఎం దాకా వెళ్ళి అది అమలు అవడానికి ఉంటుంది. మరి ఈయన ఆయన వరకు వాళ్ళ వరకు ఎంతవరకు పోయింది ఎంతవరకు వచ్చింది అనేది మనకు తెలియదు, కానీ పట్టించుకునే వాళ్ళు వాళ్ళ ఫస్ట్. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా ఏంటంటే అన్నీ ఒకేసారి చూడడానికి ఎవరు కూడా ఇబ్బందిగా ఉంటుంది, ఎవరైనా డెఫినెట్గా రిప్రజెంట్ చేస్తే దాని మీద ఆలోచన జరిగే అవకాశం ఉంటుంది. మనం ట్యాక్స్ విధానం మీద ఇచ్చినాం, అలాగే చిన్న సినిమాల థియేటర్ల దాని మీద ఇచ్చిన థియేటర్లు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు చాలా బస్టాండ్లలో మన కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది, చాలా వరకు కంప్లీట్ కూడా దశలో ఉన్నాయి, అవి జరుగుతున్నాయి, అవి వస్తున్నాయి. చిన్న సినిమాలకు థియేటర్ వస్తే మాత్రం చాలా మంచి జరుగుతుంది, థియేటర్ రిలీజ్ కావడానికి అవకాశం ఉంటుంది. అది అంత దృష్టి వచ్చింది కాబట్టి ఇప్పుడు ఆర్టిస్ట్ బస్టాండ్లలో అన్నిట్లలో కడుతున్నారు. ఇప్పుడు సీఎం దృష్టికి పోయినాయి, తప్పకుండా జరుగుతాయి. కాకపోతే ఏంటంటే ఇంకా జరగాల్సిన అవసరం ఉంది ఇండస్ట్రీకి. ఇప్పుడు ప్రతి ఏ గవర్నమెంట్ ఇచ్చినా మన దగ్గర ఉండే ముఖ్యమైన ప్రొడ్యూసర్స్ అంతా ఆ గవర్నమెంట్తో అటాచ్లో ఉంటారు కాబట్టి కొన్ని మంచి జరుగుతాయి, కొన్ని చెడు జరుగుతాయి. కాబట్టి మనం ఎక్కువగా మన రిప్రజెంటేషన్ ద్వారా వెళితే మంచిది. మనలాంటి ఇప్పుడు మనకు వేణుగోపాలచారాయణ గారు ఏ విషయం అడిగినా ఏది అడిగినా 100% మాకైతే సపోర్ట్ చేస్తున్నాడు. ఆయనకు మనం ఆయన ఎక్కడున్నా మాకు ఏమన్నా ఈ ఫంక్షన్ ఉందన్నా మీరు తప్పకుండా రావాలంటే తప్పకుండా వస్తున్నాడు, అటెండ్ చేస్తున్నాడు. దాదాపుగా మన ఒక 40-50 ఫంక్షన్స్ అటెండ్ చేసినామా. అలాంటి వ్యక్తులు ఇంకా మనకు ఉంటే ఇంకా బాగా జరుగుతుందని నా నమ్మకం. అన్న కూడా మనకు సీఎం దృష్టి కూడా ఇలాంటి కొన్ని సమస్యలను వారికి వీలు చిక్కినప్పుడు చెప్పాల్సింది కూడా ఈ సభాముఖంగా తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి థ్యాంక్ చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఎవరీవన్. మనం జై హింద్ గౌడ్కి చెప్పిన తర్వాత ఈ 10 ఏళ్ల నుంచి పైడి జయరాజ్ అనే మనిషి ఎవరికైతే సినిమా ప్రపంచంలో అత్యున్నతమైన అవార్డు ఉందో అది దాదా ఫాల్కే అవార్డు ఆయనకే వచ్చింది ఫస్ట్. ఆ తర్వాత మిగతా వాళ్ళందరూ ఫాలో అయ్యారు. కానీ అంత అత్యున్నత పురస్కారం తీసుకున్న మనిషి తెలంగాణకి చెందినవాడు కాబట్టి ఖచ్చితంగా అతనికి అన్యాయం జరిగింది. అపార్ట్ ఫ్రమ్ అన్యాయం జరిగిందంటే ఒక అన్యాయం జరిగిన తర్వాత సరే మళ్ళీ దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తే ఆ అన్యాయాన్ని మర్చిపోయే అవకాశం ఉంటుంది. కానీ ఆ అన్యాయం కంటిన్యూ అవుతూనే ఉంది, ఎక్కడో ఒకరినో ఇద్దరో తప్ప. ప్రభుత్వం కొద్ది గొప్ప ఇప్పుడు మన రవీంద్ర భారతిలో బయట జయరాజ్ థియేటర్ పెట్టి అక్కడ రెగ్యులర్గా చేస్తూ ఉన్నారు. ప్రతి వారము వాళ్ళు హరికృష్ణ గారు గవర్నమెంట్కి సంబంధించినంత వరకు బయట జయరాజ్ థియేటర్ బయట జయరాజ్ థియేటర్ ఆయన నేను బాగా పాపులర్ చేసింది. అలాగా సినీ పరిశ్రమ ఆయనను ఓన్ చేసుకోవాలి, ఇప్పటికీ ఓన్ చేసుకోవాలి. సినీ ఇప్పుడు ఇవాళ తెలంగాణకి సంబంధించినంత వరకు ఇప్పుడు కళకి ప్రాంతాలు లేవు వగైరా అందరూ అంటున్నారు కదా. పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి ఇక్కడ ఉండి నిజంగా పైడి చేరే అద్భుతమైన వ్యక్తి అని అతనితో పాటు వాళ్ళు మెసేజెస్ ఇస్తే ఎంత బాగుంటుంది. జై హింద్ గౌడ్ కాలికి బలపం కట్టుకుని తిరిగి కేవలం మళ్ళీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తెలంగాణ అభిమానులు, తెలంగాణ అంటే ప్రాణం పెట్టేవాళ్ళు, తెలంగాణ కోసం పోరాడిన వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు తప్ప సినీ పరిశ్రమకు చెందిన వాళ్ళు లేరు. అది ఈ దౌర్భాగ్యం కంటిన్యూ కావటానికి ఇంకా ఎంత మాత్రమో ఒప్పుకో, అది క్లారిటీ ఉంది. నెక్స్ట్ పైడి జయరాజ్ జయంతిని అద్భుతంగా గవర్నమెంట్ చేస్తుంది, గవర్నమెంట్తో పాటు సినీ పరిశ్రమ కూడా చేస్తుంది. ఎందుకంటే మనం చూస్తున్నాం ఎప్పుడైతే సినీ పరిశ్రమ పూనుకుంటుందో అప్పుడే ప్రపంచంలో ఆ వ్యక్తికి కానీ ఆ ఇష్యూకి కానీ పాపులారిటీ వస్తుంది. అందుకోసమే వాళ్ళు ఏ కూల్ డ్రింక్ తాగమంటే ఆ కూల్ డ్రింక్ తాగుతాం, ఏ బండి కొనమంటే ఆ బండి కొంటాం, ఏ వాచ్ చేసుకుంటాం ఆ వాచ్ చేసుకుంటాం. అటువంటిది వాళ్ళు వచ్చి పైడి జయరాజ్ ఇంత గొప్పవాడు మావాడు అని హక్కును చేర్చుకోకపోవటం దౌర్భాగ్యం ఈ తెలుగు సినిమా పరిశ్రమ. అందుకోసమే తెలంగాణ సినిమా పరిశ్రమకి మనం ఒక అస్తిత్వం కల్పించాలని కొన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. దౌర్భాగ్యం ఏంటంటే ఈ క్లారిటీ లేకపోవటం వల్ల గవర్నమెంట్ కూడా
ఏపీ అని పెట్టుకున్న ప్రతి ఆర్గనైజేషన్ భయపడి తెలంగాణ ఉద్యమానికి భయపడి ఏపీ తీసేసి తెలుగు అని పెట్టుకుంది. ఆ తెలుగు అన్న 24 క్రాఫ్ట్లకి వాళ్ళు వాళ్ళు ఆహ్వానాలు పంపించి మీటింగ్లో ఉండటం తప్ప తెలంగాణ అని పెట్టుకున్న ఎవరికి కూడా ఆహ్వానాలు అందట్లేదు అందులో. సో అదొకటి సీరియస్గా ఆలోచించాలి. ఎందుకంటే వేణుగోపాలచారి గారు బేసిక్గా సినిమా లవర్, ఆయనకి ప్రాణం తెలంగాణ అంటేనే ఆయన ఒళ్ళు పులకరించిపోతున్న ఆ విషయం నాకు బాగా పర్సనల్గా తెలుసు. ఇన్ఫ్యాక్ట్ వీ హ్యావ్ బీన్ అండ్ ప్లానింగ్ అని చెప్పచ్చు తెలియదు, కానీ ప్రభాముఖంగా నిర్మల్లో ఒక స్టూడియో పెట్టడానికి కూడా ప్రయత్నాలు ఆలోచన మొదలైంది. అది ఖచ్చితంగా, ఎందుకంటే హైదరాబాద్ సెంటర్ పాయింట్ అని కాకుండా ఖచ్చితంగా మనం తెలంగాణ అంతటా కూడా డీసెంట్రలైజ్ చేసి సినిమా తెలంగాణ సినీ పరిశ్రమని అభివృద్ధి చేసుకుందామని. 10,000 తెలుగు సినిమాలు వస్తే 30 తెలంగాణ సినిమాలు కూడా ఈ 50-60 ఏళ్లలో మనం లెక్క పెట్టడానికి వీల్లేదు. ఆ రోజులన్నీ పోయినాయి, మంచి రోజులు వస్తున్నాయి ఖచ్చితంగా. ఎందుకంటే ఇంకొకటి, అందరూ ఇప్పుడు తెలంగాణ ఇప్పుడు ఒక సినిమా పరిశ్రమకి సంబంధించినంత వరకు అద్భుతమైన వ్యక్తికి ఉంటే మనం ఎంత పూర్ అటెండెన్స్ అని మనం బాధపడక్కర్ల. కనీసం సినిమా పరిశ్రమకి సంబంధించిన వాళ్ళందరూ ఓన్ చేసుకుని, ఇదే కాంప్లెక్స్లో, ప్లీజ్ నోట్, ఇదే కాంప్లెక్స్లో అన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఆ ఆర్గనైజేషన్స్ వాళ్ళు వాళ్ళ రూమ్ నుంచి బయటకు వచ్చి మాకు బాధ్యత ఉంది, మాకు అభిమానం ఉంది, మాకు ఇష్టం ఉందని చెప్పడానికి కూడా వాళ్ళకి నోరు రాలేదు, మనసు రాలేదు అంటే దౌర్భాగ్యకరం. అండ్ ఐఎమ్ ష్యూర్ విత్ ఆల్ ది ఎక్స్పర్టైజ్ అండ్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ దీస్ లీడర్స్ డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు మేక్ ఎ గ్రేట్ పాయింట్ ఇన్ ఫ్యాక్ట్. ఓకే, సభాధ్యక్షులు జైన్ గౌడ్ గారికి, నా అభిమాన రాజకీయ నాయకుడు మిత్రుడు అన్న వేణుగోపాలాచారి గారికి, మూడో సోదరుడు తెలంగాణ ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు పతాని రామకృష్ణ గౌడ్ గారికి అన్నయ్య ఎప్పుడు నాకు అడ్వైజ్ చేస్తూ మన తెలంగాణ ఉద్యమంలో పాల్గొని మా అందరి చేత గొప్ప గొప్ప విషయాలు తెలిపే విధంగా మొట్టమొదట సీ పరిశ్రమ నుంచి ముందుకు వచ్చి తెలంగాణ వాళ్ళని మేము ఉన్నాము, మాకు న్యాయం చేయాలని గుంతెత్తి చాటిన వ్యక్తి శ్రీరామ శివరావు గారు, అలాగే ఫిలిం ఛాంబర్ ఈసీ మెంబర్ రామదాస్ గారు, సెక్రటరీ రామదాస్ గారు, పెద్దలు తదితర పెద్దలు, వేదిక మీద ఉన్న పెద్దలకు, వేదిక మీద ఉన్న పెద్దలకు, మిత్రులకు, స్నేహితులకు, కళాకారులకు అందరికీ ఈరోజు హ్యాపీ నైస్ డేగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ మీ ఆశీర్వాదం తీసుకుంటున్నాను. మీ మాణిక్ మిత్రులారా, ఈ ఇంత పెద్ద గొప్ప వ్యక్తి చరిత్ర మెరుగుపరచడానికి కారణం ఫిలిం ఇండస్ట్రీ మద్రాసులో ఉండి మరియు ఇక్కడ తెలంగాణ చిన్న చూపు చూడడం వల్ల మనమే కాకుండా మన పూర్వ పెద్దలు సూర్యం వంటి నటులు వాళ్ళు వెనుకబడిపోయారు. ఆ రోజున దారిద్ర్యం నుండి మనం బయటపడ్డాము. ఈరోజు ఆ రోజు వేరే వాళ్ళ పరిపాలన ఉండి మనం మనం గొప్ప చేసుకోలేకపోయాము, మనం మనం ఎదుర్కోకుండా పోయాము. ఈరోజు మన తెలంగాణ వాళ్ళ చేతిలోకి ఈ ప్రభుత్వం కానీ చరిత్ర కానీ కొత్త అధ్యయనం బంగారు తెలంగాణ అని మళ్ళీ మొదలవుతుంది. కాబట్టి ఇక మీద మరుగున పడ్డ మన మాణిక్యాలను ముందుకు తీసుకొచ్చి వాళ్ళ స్టాచ్యూస్ మొట్టమొదటిగా కాంతారావు గారిది, పైడి జయరాజ్ గారి స్టాచ్యూస్ ఇదే ఫిలిం ఛాంబర్ని ఇక్కడ స్థాపించే విధంగా మనం అందరం కంగణం కట్టుకోవాలి. మిగతా వాళ్ళు అందరూ ఉన్నాయి, చాలా సంతోషం, వాళ్ళు కూడా కళాసేవకులు, కళాకారులే. మిగతా వాళ్ళను అలా ఆవేదన పేరున్న ఒక దాదాసాహెబ్ పాల్కే అవార్డు గ్రహీత, మొట్టమొదట దాదాసాహెబ్ పాల్కే అవార్డు తీసుకున్న ఒక వ్యక్తిని చిట్ట శివరిగా మనం తెలుసుకోగలుగుతున్నాము. ఇంతవరకు మీకు తెలిసిందా? అది తెలియదు, చాలామందికి తెలియదు. ఇప్పుడు తెలుసుకోగలేమంటే ఎంత మరుగున పడిపోయాం. ఎంతోమంది పెద్దలు దాదాసాహెబ్ పాల్కే అవార్డు తీసుకున్నాం, వాళ్ళందరినీ పేపర్లు, టీవీలు, ప్రజలు, మోత్ పబ్లిక్ సిటీ అంత నెత్తి నెత్తేసి ఊరేగించారు. అలా ఊరేగించడం తప్పు కాదు, కానీ సమస్థాయిలో అదే ఒక నటుడికి, ఇక్కడి నటుడికి వచ్చిన ఆ బిరుదును మరుగున పరిచాడు చూడండి, అదే పాపం అని నేను చెప్తున్నాను. ఆ పాపాన్ని ఇక్కడైనా మానండి, ఆ పాపానికి రూపం మార్చేయండి, మంచిని పవిత్రతను ముందుకు తీసుకొచ్చి అలా మరుగున పడ్డ మాణిక్యాలను ముందుకు తీసుకోవడానికి తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అని పేరు పెట్టుకున్నందుకు తెలుగు వాళ్ళం అందరం పాటు పాడాలని కోరుకుంటాను. ఇక్కడ మేము ఈ విషయంలో మాత్రం ఇక్కడ మేము వేరు చేసి మాట్లాడడం లేదు. తెలుగు అన్నప్పుడు మనం తెలుగువాడే లేదా? అతను కూడా మనం ముందుకు తీసుకొచ్చాము అతని చరిత్రను. ఇంకా తప్పని మీరు చెప్పండి,
నేను కళాకారుడు అయిన ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు గారు, కృష్ణ, చిరంజీవి, శోభన్ బాబు, ప్రతి తెలుగువాడు కళ్ళకు ఒక ఆరాధ్య దైవంగా మనం పూజిస్తామే. ఇక్కడ నార్త్ ఇండియాలో పుట్టిన అమితాబ్ బచ్చన్ భగవంతుడిగా మనము కొలుస్తామే. మరి తెలుగువాడిగా ఒక కళాకారుడు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు తీసుకున్న మన తెలుగు నటుడిని మనం ఎందుకు మొక్కకూడదు, మనం ఎందుకు గొప్ప చేసుకోకూడదు? ఒక్కసారి నిజమైన మనసుతోటి తెలుగు ఫిలిం ఛాంబర్, తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అని పేరు పెట్టుకున్నందుకు కనీసం ఒక తెలుగువాడికి న్యాయం చేద్దాం మనం. రండి, ముందుకు రండి. ఇలాంటి కాంతారావు గారు ఎన్ని సినిమాలు చేశారు, రామారావుకు నాగేశ్వరరావు గారు సమూచిగా కట్టి కాంతారావుని పేరు పొందాడు. ఇంత నెగిటివ్లో కూడా ఒక దీపంలో వెలిగి ఒక నటుడుగా ముందుకు వచ్చిన గొప్ప వ్యక్తి కాంతారావు గారు. గొప్ప నటుడు, ఎంతోమంది సినిమా ఇండస్ట్రీలో సేవ చేశాడు, అన్ని విధాలుగా ఆర్థికంగాను ఆదుకున్నాడు. అలాంటి వాడు చివరికి కష్టాల్లో ఉండే అయినా కూడా వాళ్ళ ఫ్యామిలీ కష్టాల్లో ఉన్నది. కాబట్టి అలాంటి ఫ్యామిలీకి ఏదైనా మంచి చేద్దాము. అలాగే ఆయన పేరు కలకాలం తెలంగాణ చరిత్రలో నిలిచిపోయే విధంగా వాళ్ళ విగ్రహాలను మన ఫిలిం ఛాంబర్లోనే, మన సినిమా ఇండస్ట్రీ ఎక్కడుందో అక్కడే వాళ్ళ విగ్రహాలు స్థాపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది 109వ పైడి జయరాజు గారి జయంతి ఉత్సవం. నేను జయంజోడు గారు 10 ఏళ్ళ నుంచి ప్రోగ్రాం చేస్తున్నారు. ఇలా పూనుకోవడం కూడా ఒక గొప్ప సాహసంతో కూడుకున్న వ్యక్తి. మంచి మనసున్నవాడే మంచి పనులు చేయగలడు, మంచి మనసున్నవాడే మంచి పనులు చేయగలడు. కాబట్టి జయంజి గారు కూడా తన కర్తవ్యంగా ఈ ఆనవాయితీ జీవితంలో వదలదు. ఈయన అభిమాన సంఘం ఒకటి పెట్టుకుని మనం ఆయన అభిమించడం తప్పలేదు. దేవుడి దగ్గరికి వెళ్ళిపోయినవాడు దేవుడు అయ్యాడు. ఇదే పెట్టి ఇవన్నీ పోరాటం సాగిస్తూ మీరు ఈయన బొమ్మను ముందర పెట్టి మీరు వెనుకాల నిల్చొని మా అందరినీ మీతో పాటు ముందు నడిపించుకుంటూ తీసుకెళ్ళి మీరు ఒక గొప్ప తెలంగాణ సినీ చరిత్రలో ఒక గొప్ప మార్పు తెచ్చిన వ్యక్తిలా మీరు కూడా మిగిలిపోవాలని మిమ్మల్ని నేను కోరుకుంటున్నాను. ఈయన ఇంతటితో ఆదవలసిన కానీ ఈ రోజు మొదలైంది అనుకుని ముందుగా చెప్పుకొని ఈ మంచి కార్యక్రమం మీ 4 కార్యక్రమాలు చేసి నవ్వుల పాటు కావద్దు, ఒక్క కార్యక్రమం గొప్ప చేసి నవ్వుతో నా భవిష్యత్తు అనిపించండి అని నేను మంచి కోరుకునేది. ఇక నేను మీకు చెప్పేది ఒకటి, మన తెలుగు వాళ్ళలో ఒక గొప్ప మొదటి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు తీసుకున్న ఈ వ్యక్తిని, ఇతని ఒక చరిత్రను మనం ఒక పుస్తక రూపంలో వచ్చే విధంగా చూడాలి. ఇది మీకు నోట్ చేసుకోవాలన్నాను. ఈ పుస్తక విధంగా వస్తే ఆ తర్వాత ఇంకా మనం ఎంతమంది తెలుగు వాళ్ళు వాళ్ళందరూ వస్తారు. గొప్ప గొప్ప కళాకారులు మన తెలుగు వాళ్ళలో ముంతాజ్ నూర్ కాంప్రదారం చూసిన ఒక గొప్ప ఒక 10 ఏళ్ళు అలా వేసింది ఇండస్ట్రీలో ఆవిడ. మళ్ళీ అజిత్ గారు కూడా హైదరాబాద్ వాడే, కొంచెం మద్రాసులో బాంబేలో సెటిల్ అయిపోయాడు అజిత్. జితేంద్ర 20 ఏళ్ళు 30 ఏళ్ళు మన హైదరాబాద్లో రెడ్డి హరికృష్ణ గారి ఇంటి పక్క వెళ్ళిన జితేంద్ర గారి ఇల్లు అతని. అతను హైదరాబాద్ అంటే అతను ఇల్లు స్టేట్మెంట్ ఇచ్చాడు, నాకు బాంబే అక్కడంతా పేపర్ మనుషులు మైనర్ బొమ్మలు మనుషులను చూసి బొట్లు పెడతారు, మనుషులను చూసి నవ్వుతారు. హైదరాబాద్లో నిజమైన ప్రేమ ఉన్నది, నిజమైన కళాకారులు హైదరాబాద్లో అమాయకులు ఎవరు లేరని 30 ఏళ్ల క్రిందనే హిమ్మత వాళ్ళ తర్వాత స్టేట్మెంట్ హిట్ అయినాక స్టేట్మెంట్ రాఘవేంద్ర గారు పక్కన కూర్చున్నారు, సీతారాంలో వచ్చిన స్టేట్మెంట్ ఇది. ఆ కటింగ్స్ ఇప్పటికీ దగ్గర అంత పెద్ద నటుడు ఆ రోజుల్లో జితేంద్ర, ధర్మేంద్ర, అమితాబ్ బచ్చన్, వినోద్ ఖన్నా ఈ నలుగురు ఒక ఊపిని రోజులకి. అందులో ఒక గొప్ప వ్యక్తి జితేంద్ర ఆ రోజు 30 ఐదేళ్ల కింద ఎన్నికైనప్పుడు ఆ మాట అన్నారు. కాబట్టి మన చరిత్రను మనము మరుగులు పరచుకోవద్దు. సినిమాలు మన చరిత్రను మరుగులు పరచుకుంటే కుక్కలు ఆ చరిత్రను ఒక్క మార్గంలో పట్టిస్తాయి. థ్యాంక్ యూ. అని అన్యాయం జరుగుతుందండి ఫిలిం ఛాంబర్లో. ఏం అన్యాయం జరుగుతుంది? అరే నీకు ఒక తల్వార్ ఇస్తానా? ఏం తల్వార్ అంటే ఒక పైడి జయరాజు అనే గొప్ప హీరోకు కనీసం ఒక ఫోటో కూడా పెడతలేరండి ఇక్కడ. ఆయన తెలంగాణ వీరుడు, తెలంగాణ హీరో, 300 సినిమాలు తీసిండు. ఆయన చరిత్ర మీరు బర్త్డే చేయండి, ఆయన చరిత్ర మీరు ముందుకు తీసుకుపోండి. మేము గత 9 సంవత్సరాల నుంచి పైడి జయరాజు జన్మదిన వేడుకలు చేస్తున్నాం. ఒక పెద్ద మనిషికి, సినిమా ఇండస్ట్రీలో ఉన్న పెద్ద మనిషికి పోయిన సంవత్సరం నేను ఇన్వైట్ చేసిన ఆయన ఆంధ్రతన్, అరే మీరు పైడి జయరాజ్ది బర్త్డేకి రావాలండి అంటే, పైడి జయరాజు కొడుకు తెలుసా నీకు, వాళ్ళు ఎక్కడుంటారో తెలుసా నీకు? నేనేమంటున్నా, పైడి జయరాజు కొడుకు తెలియదు, వాళ్ళ ఫ్యామిలీ తెలియదు, ఈ ప్రోగ్రాములు చేస్తున్నామని చెప్పేసి ఈ ఫోటోలు సినిమా కట్టి ఇవన్నీ తీసుకుపోయి అదే డబ్బులు తెచ్చుకుంటాం కాము, వాళ్ళ గురించి ఎవరు తెలియదు. ఇప్పటిదాకా నేను వాకపు చేయలే. పైడి జయరాజు ఫ్యామిలీ గురించి మాకు తెలియదండి
ఆయన సినిమా ఇండస్ట్రీలకు అన్యాయం జరిగింది కాబట్టి ఆయన చరిత్ర ప్రతి సంవత్సరం చేసుకుంటూ వస్తున్నాం తప్ప ఇదేదో మేము ఆయన ఫ్యామిలీ దగ్గరకు పోయి ఇప్పుడు ఒక సినిమా హీరో ఉంటాడండి సర్దార్ పాపన్న చరిత్ర చెప్తున్నా, ఆయన ఎప్పుడో 350 కింద చనిపోయాడు, ఆయన చుట్టం లేడు, ఆయన పక్కం లేడు, నా చుట్టం కాదు, నీ చుట్టం కాదు. మరి ఆయనకు అన్యాయం జరిగింది తెలంగాణలో అంటే ఆయన సినిమా తీస్తున్నాం. మరి ఇలా ఒక ముఖ్యమంత్రి ఒక ప్రధానమంత్రి సినిమాలు తీస్తారు ఏమని, వాళ్ళు ఫండ్ ఇస్తారని చెప్పి సినిమా తీస్తున్నామని స్క్రిప్ట్ తీసుకోపోయి ఇస్తారు, ఫండ్ తెచ్చుకుంటారు. మరి సర్వాయి పాపన్నకు ఎవరు వారసులు లేరు, ఆయన సినిమా తీసి ఆయన విగ్రహాలు తెలంగాణ వ్యాప్తంగా పెట్టించుకుంటా మరి ఇలా పోరాటం చేస్తున్నాం. పైడి జయరాజు కూడా ఆ విధంగానే పోరాటం చేస్తున్నాం, మేము ఇలా డబ్బుల కోసం కాదు, ఎవరి దగ్గర పరిచయం చేసుకుంటలేము, అయ్యా ఇట్లా చేస్తున్నాం అట్లా చేయ రూపాయి మమ్మల్ని అడుగుతలేము, మాకు దేవుడు ఇచ్చిన కాడికి కష్టమైన నష్టమైన మా రామకృష్ణ గౌడ్ మేము అందరము సర్దార్ పాపన్న సినిమా తీసినప్పటి నుంచి కూడా ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని అనుకున్నా ఎల్లులు ఒల్లులైనా మేము మాత్రం తెలంగాణలో ఒక ఇండస్ట్రీని నిలబెట్టాలనే ఒక ఆలోచనతోటి నేను ఫిలిం చేసి చైర్మన్ కూడా ఒక 7-8 సంవత్సరాలు చేసినా కానీ మన ముఖ్యమంత్రి వచ్చినాక నేను ఎవరితో కొట్లాడాలని ఆయన చెప్పండి. ఆంధ్ర ముఖ్యమంత్రి ఉన్నప్పుడు గడ గడలాడిచ్చిన సినిమాలు ఆపడేసిన తెలంగాణ యాక్టర్స్కు 45% ఇవ్వాలని చెప్పిన, తెలంగాణ లేని సినిమా ఆడకూడదని చెప్పిన, మహేష్ బాబు కృష్ణరాజు సినిమాలో నటిస్తుంటే దూకుడు సినిమా మహేష్ బాబు సినిమా వరంగల్లో పోయి ఆపేసిన, బాడీగార్డ్ సినిమా శంషాబాద్లో ఆపేసిన, ఎన్ని అండి 35 ధర్నాలు చేసి రామానాయుడుతో కొట్లాడి ఆగం ఆగం చేసి జగన్నాథం చేస్తే తెలంగాణ మా ముఖ్యమంత్రి వచ్చి మేము తెలంగాణలో మేము పార్టీలో పనిచేసి కాంగ్రెస్కు రాజీనామా చేసి వచ్చి తెలంగాణ కోసం కొట్లాడితే మరి పైడి జయరాజు జన్మదిన వేడుక చేయరు, సర్వాయి పాపన్న విగ్రహం ట్యాంక్ బాగానే పెట్టరు, ఏమైనా న్యాయమా? ఎంతమంది ముఖ్యమంత్రులను చూసినాం నాయన, మీరు ఎంతమంది ముఖ్యమంత్రులను చూసారు, ఎంతమంది ప్రధానమంత్రులను చూసి ఎవడన్నా 50 ఏళ్ళు 100 ఏళ్ళు శాశ్వతంగా ఉన్నాడా? ఎవరు ఉండరు, అదంత అస్వాస్థం. ఆయనను పికప్ చేస్తే సర్దార్ పాపన్న పికప్ చేస్తే జయంత్ గౌడ్ హీరో అవుతాడా? పైడి జయరాజును పికప్ చేస్తే జయంత్ గౌడ్ హీరో అవుతాడా? పికప్ చేయకపోతే జయంత్ గౌడ్ జీరో అవుతాడా? జయంత్ గౌడ్ ఎప్పుడైనా తెలంగాణలో ఉన్నటువంటి ఆర్టిస్టుల కోసం పోరాటం చేస్తూనే ఉంటాడు, చేస్తూనే ఉంటాడు. నా ప్రాణం ఉన్న రోజులు నేను పైడి జయరాజు జన్మదినాలు చేస్తా, సర్దార్ పాపన్న జన్మదినాలు చేస్తా, తెలంగాణ ప్రభుత్వం గుర్తించకపోతే బొంబాయిలో పెడతా, ఢిల్లీలో పెడతా, మద్రాసులో పెడతా, సర్వాయి పాపన్న విగ్రహాలు పెట్టి భారతదేశం మొత్తం ఈ తెలంగాణలో వీరుడు వీరాది వీరుడికి అన్యాయం జరుగుతున్నది, తెలంగాణలో పుట్టినటువంటి పైడి జయరాజును గుర్తిస్తలేదు ప్రభుత్వం, మేము ప్రాణాలు 500 మంది చనిపోతే ఒక సినిమా యాక్టర్ను గుర్తించకపోతే మళ్ళా ప్రభుత్వం ఎట్లొస్తుంది? గుండె మీద చేసుకోర్రి, ఎవడు ఎదురు తిరిగితే వాడిని అణిచివేస్తారా? ఉద్యమం ఎట్లొచ్చింది తెలంగాణ 69లో ఉద్యమం పోయి మళ్ళీ ఎట్లొచ్చింది? అణిచివేతకు గురి అయితేనే ఉద్యమాలు పుడతాయి. మళ్ళా మీరు అణిచివేతకు గురి చేస్తే మళ్ళీ ఉద్యమం వచ్చి మిమ్మల్ని అక్కడ ఉన్నారు ఇక్కడ పంపిస్తారు, అక్కడ కూర్చున్నారు ప్రజలందరూ. అందుకే ఏది ఏమైనా మా యొక్క ముఖ్య అతిథి ఇలా ఢిల్లీలో ఎన్నో ముఖ్యమైన కార్యక్రమాలు ఉండి మా శర్మ గారు అన్న ఢిల్లీలో ఉన్నాడంటే ఆయనకి ఎంత అభిమానం ఉంటే వచ్చిందండి ఇక్కడ. పైడి జయరాజు గారి 109 జన్మదిన వేడుకకు వచ్చినటువంటి కళామ తల్లి ఆశీస్సులతో వేదికపై కూర్చున్నటువంటి పెద్దలకు నమస్కారాలు, మీడియా మిత్రులకు నమస్కారాలు. ఇక్కడ మనం ఈరోజు సమష్టితో పైడి జయరాజు గారి జన్మదినం మనం జరుపుకుంటున్నాం. అంటే మనం కళాకారులుగా ఇండస్ట్రీకి ఒక్కొక్క ఈ క్రాఫ్ట్స్ 24 క్రాఫ్ట్స్ కానివ్వండి, ఉన్నప్పుడు మన తెలుగు ఇండస్ట్రీని అక్కడ ఎంతో ఆదరించారు, వాళ్ళకు అక్కడ భాషాభేదములు లేకుండా మనల్ని ఆదరించారు. ఆ విధంగా కర్ణాటక వాళ్ళు చెన్నైలో షూటింగ్ చేస్తూ ఉన్నారు, బాంబే వాళ్ళు చేస్తూ ఉన్నారు, అక్కడ కేరళ వాళ్ళు చేస్తూ ఉన్నారు, వాళ్ళకు ప్రాంతీయతత్వం అక్కడ కాదు తప్ప ఏ సురేష్ బాబును వేరే ఇంకా కొంతమంది పెద్దలకు చర్చా సమావేశాలు ఏంటని చెప్పేసి వాళ్ళంటే అది అనాదిగా ఇంకా బైఫర్కేషన్ అయిన తర్వాత కూడా ఏపీ వాళ్ళను పైకి తీసుకొని వచ్చి మాట్లాడడం, ఆ తెలంగాణ వాళ్ళు లేరా రారా? వస్తారు, డెఫినెట్లీ వస్తారు. దానికి మనం సమష్టి కృషితో వచ్చే సంవత్సరమైనా కానీ ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ మనమంతా సమష్టి కృషితో తెలంగాణ
ముద్దు బిడ్డలకు మనం ఒక పిల్లర్గా నిలబడి వాళ్ళ చేతనిచ్చి ఆ యొక్క టెక్నీషియన్స్ని కానివ్వండి, ఒక ఆర్టిస్ట్ని కానివ్వండి, ఇక్కడ మనం తయారు చేద్దాం. ఆ తయారు చేయడానికి నా వంతు నేను డెఫినెట్గా ఒక పిల్లర్గా నిలబడతాను. నేను బైఫర్కేషన్ అయిపోయి మన తెలంగాణ ఇది వచ్చిన తర్వాత ఇండివిజువల్గా ముందుకు వచ్చేసేసి నేను ఫెడరేషన్ స్థాపించాను. ఆ స్థాపించినా కానీ ఎంతోమంది అడ్డంకులు వచ్చినా కానీ ఎవరికి ఇవ్వకుండగా మేము ముందుకెళ్తున్నాం. ఈ విధంగా మన నరసింహారావు గారు బీజేపీ తరఫున, వాళ్ళు మన తెలంగాణ ఇండస్ట్రీ తరఫున బాగా స్ట్రాంగ్ అప్ మీటింగ్లు పెట్టి ఇచ్చేస్తూ ఉన్నారు. మేము డెఫినెట్గా అతని చేతులిచ్చి మన నాకు సోదర సమానమైనటువంటి ఆర్కే గౌడ్ గారు ముందులో ఉంటారు దీనికి. ఇక్కడ నుంచి అయినా వచ్చే సంవత్సరం మనం వీరితో పాటు మన సాధించినటువంటి కళాకారులను వాళ్ళ గురించి సంభాషించుకుంటూ మనం ముందుకెళ్దాం అంటని చెప్పి సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈ పైడి జయరాజ్ గారు ఆయన ఒక ఉత్తముడు ఉన్నాడు. ఆయన తెలంగాణ సినిమా పితామహుడు అన్నది 5 సంవత్సరాల క్రితం మాకు మోహన్ రామకృష్ణ గౌడ్ గారు, జయేంద్ర గౌడ్ గారు వీళ్ళు ఎతికితే బయటకు వచ్చింది. ఎందుకంటే ఏ విషయం అయినా అక్కడ గోల్డ్ ఉన్నా లేకపోతే డైమండ్ ఉన్నా తవ్వితేనే వచ్చేది. ఒక ఉత్తముడు ఉన్నాడనేది తెలుసుకోవటానికి చాలా కాలం పట్టింది. అది తెలిసిన తర్వాతన రామకృష్ణ గౌడ్ గారు, జయేంద్ర గౌడ్ గారు, అలాగే మాలో మాకెవ్వరికి ఉత్తముడు ఎవరుంటే వాళ్ళు మనకు కావాలి. ఆయన మనకి తెలంగాణ అయితే ఆయన ఇండియన్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు తీసుకున్నాడంటే ఆయన మొట్టమొదటిసారిగా ఇట్స్ నాట్ ఆర్డినరీ థింగ్. మనం ఎమోషనల్లీ మాట్లాడుతున్నాం కాదు, కావాల్సింది ఏంటంటే ఆయనది, ఆయనకి ఏమేమి ఉన్నాయో అన్నీ సేకరించండి. ఎందుకంటే నాకు నాలెడ్జ్ లేదు, ఎందుకంటే ఆయన ఊరెక్కడో ఏంటో ఏమి వెళ్ళి తీయాలో అనేది ఏదో ఉంటే డెఫినెట్గా దానికోసం అన్న మీరు ఆవేశం కాదు, మనం వెళ్దాం పద, ఎంత ఖర్చైనా ఆయన తీసుకొద్దాం, వీళ్ళందరిలోనే పెడదాం. ఎందుకంటే అతను ఎందుకు కాదు, మీరు ఎందుకు అనుకుంటున్నారా డిస్క్రిమినేషన్? నో. ఇప్పుడు సారు ఎక్కడి నుంచి వచ్చారు? వరంగల్ నుంచి వచ్చారు. ఈజ్ ఏంటి, ఢిల్లీ నుంచి ఎందుకు వచ్చారు? మీరు అది గుర్తించండి. ఎందుకంటే ఇలాంటి ఉత్తములుంటే కంపల్సరిగా మనం వాళ్ళ భావాలని, వాళ్ళు చేసిన అచీవ్మెంట్ని మనం ఫాలో అవ్వాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి కంపల్సరిగా నాకు నిన్న కాక మన వైజాగ్ నుంచి వస్తుంటే రామకృష్ణ గౌడ్ గారు ఇలాగ అన్నా అన్నారు. ఇమ్మీడియట్గా ఓకే అన్న మనం ఎక్కడ పెడతాం, నేను అడిగిందంతే. అన్న నువ్వు మాట్లాడలేదు అంటే నువ్వు పక్కన ఉన్నావు. వెంటనే మన హాల్లో పెడతాం, పెట్టేసే అన్న ఏం కావాలి మనకి అని నేను అడిగా. ఏమవుద్దు, నేను ఉన్నాయి అరేంజ్ చేస్తాను. లేదు, ఆయనకి ఆయన్ని ఆనర్ చేయవలసిన నైతిక బాధ్యత మనందరిపైన ఉంది. వాళ్ళందరూ ఎలాగో అలాగ ఆయన ఉండాలి. అది నేను ఇప్పుడు చెప్తున్నాను యాజ్ ఎ బీయింగ్ ఎ సెక్రటరీ. బ్రదర్స్ అందరికీ చెప్తున్నాను, వై విల్ ఫాలో ఇట్, దేర్ ఇస్ నో ఎనీ డిస్క్రిమినేషన్. ఆయనది ఏమైతే ఉందో ఆ ఆకాలజికల్గా ఉంటాయి కదా, అవన్నీ తీసుకుందాం. మాణిక్యం, నువ్వు కూడా ఆర్టిస్టు కాబట్టి ముందు అవన్నీ సేకరించు. ఆల్రెడీ పెట్టినట్టున్నాం కదన్న పైన, మనం ఏదో ఒకటి పెట్టాం కదా, ఇంకా దాన్ని ఇంకా ఎలా చేసి కింద కూడా పెడదాం. పెట్టలేదని ఎందుకంటాం? ఆయన ఎందుకు తక్కువ చేసి మనం మాట్లాడాలి? అనే ఇంకే క్వశ్చన్స్ వద్దు. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, వీఆర్ ద బ్రదర్స్, వీఆర్ వై నాట్ కాదన్నా పోయినా. నేను మాట్లాడిన మాటల్లో మరి పెద్దలు అందరూ విన్నారు కదా, అందుకని మనందరం కలిసి ఆయన్ని ఎక్కడ ఎంత పురస్కారం చేయాలో అంతా చేద్దాం. దానికి మేమందరం రెడీ. ఓకే, థ్యాంక్ యూ. సభాధ్యక్షులు జయిందన్న, అట్టనే గౌరవనీయులు పెద్దలు, మాజీ కేంద్ర మంత్రి వర్యులు వేణుగోపాలాచారి అన్నగారు, అట్లనే సోదరులు మన తెలంగాణ ఫిలిం ఇండస్ట్రీ చైర్మన్ రామకృష్ణ గౌడ్ అన్నగారు, అటు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, సినీ ఇండస్ట్రీ ఒక అభిమానులకు, అట్లనే మీడియా అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. మరొక తెలంగాణకు సంబంధించినటువంటి ఒక గొప్ప కళాకారుణ్ణి గుర్తింపు తీసుకురావాలి. మరి మనందరం కూడా దాని కొరకు శ్రమించాలి అనే పట్టుదలతోనే జయేంద్ర గౌడ్ గారు, రామకృష్ణ గౌడ్ గారు చాలా వరకు ప్రయత్నం చేస్తున్నారు. మరి తెలంగాణ ఒక ఇన్విటేషన్తో తెలంగాణ మాత్రం వచ్చింది అని, వాస్తవంగా వస్తే ఫిల్మ్ ఇండస్ట్రీకి మాత్రం దానికి ఒక విముక్తి కలగలేదు కాబట్టి దానికి కూడా ఒక మొన్న ఇన్విటేషన్ అటువంటి అవసరం ఉండాలని అనిపిస్తుంది. కాబట్టి మనందరం కూడా ఏదైనా సరే కానీ తెలంగాణ ఇండస్ట్రీ
కూడా గుర్తింపు తీసుకొచ్చేటువంటి గొప్ప ప్రయత్నం చేయాలని అనుకుంటూ అంత పెద్ద కళాకారునికి 109వ జయంతి సందర్భంగా మనందరి తరఫున నివాళులు అర్పిస్తుంది సేవ తీసుకుంటున్నాను. జయంతి గౌరవంలో ఈరోజు 109వ జయంతిత్సవ కార్యక్రమంలో దీపాన్ని కలిగినతో ప్రభుజ్ గారి స్మృతికి ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటూ మరి పెద్దల కార్యక్రమ అధ్యక్షులు మిత్రులు జయందా జయన్ గారి వారికి మా రామకృష్ణ గారి వారికి ఈ కార్యక్రమంలో పాల్గొంచుకుంటున్న జనరల్ గారికి అదేవిధంగా పెద్దలు సుధీష్ రామదాస్ గారికి తర్వాత ఉపేందర్ గారికి మణి గారికి సుధాకర్ శర్మ గారికి మా మీకు సంబంధించిన గౌడ్ గారికి మరి మీడియా మిత్రులకు ఇంకా వచ్చిన పెద్దలందరికీ కూడా మూడు ముఖ్య విషయాలు. పేరు జయరాజ్ గారు మీరు తెలంగాణకు సంబంధించిన బిడ్డ మరి ఒకటి జయన్ గారికి మనవి చేసే ఏంటంటే ఆయన భావోద్వేగంతో కొన్ని విషయాలు మాట్లాడిన విషయాలు వాస్తవాలే అయినప్పటికీ కూడా మనం అర్థం చేసుకోవాలి. సాయంత్రం కొరకు కూడా మహాత్మా గాంధీ 8 సంవత్సరాలు పోరాడు. మన తెలంగాణ కొరకు కూడా 14 సంవత్సరాలు మీతో పాటు అందరూ పోరాడారు. తెలంగాణ వచ్చింది ఒకటి, వచ్చిన తెలంగాణ కొత్త రాష్ట్రము కాపాడుకోవడం ఒకటి, రెండు తెలంగాణలో ఏదైతే నేను నియామకాలు నిజంగా కొరకు ఉద్యోగం వచ్చిందో వాటి గురించి వచ్చే జనరేషన్ నష్టపోవద్దన్న ఆలోచనతో కార్యక్రమాలు తీసుకోవడం, దాంట్లో మన 4 సంవత్సరాలు పూర్తి కావడం, అదేవిధంగా తెలంగాణలో ఉన్న ఇష్ట వ్యక్తుల గురించి పెద్ద స్వర్గీయ టీఎల్ కాంతారావు గారు కానీ సెలవరయ్య పాపన్న కానీ మన పైడి జయరాజు గారు కానీ చాకల ఏలమ్మ కానీ నిన్న మరి వర్ధించి సభ జరుపుకున్న మన కొండ లక్ష్మీ బాబుజీ గారు కానీ కుమరం భీమ్ గారు కానీ వీళ్ళందరూ కూడా ఈ గడ్డ మీద ఉండి భారతదేశంలో కాకుండా ప్రపంచవ్యాప్తంగా పేరొందిన బిడ్డలు కనుక వీటన్నింటినీ కూడా పాఠ్య పుస్తకాల్లో వీళ్ళ చర్చ జరగాలి, వీళ్ళ చర్చ జరగాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంట్లో పైడి జయరాజు గారి పట్టాంక్షలు కూడా ఈరోజు తయారవుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా సర్వ పాపన్న గారి గురించి కానీ అంటే తెలంగాణ కొరకు పోరాడిన వ్యక్తులు కాకుండా ఈ ప్రాంతంలో నిష్ణాతులైన వ్యక్తులు ఏ రంగం నుంచి అయినా సరే వాళ్ళందరినీ కూడా ప్రస్తావించే విధంగా దేశ్వర శ్రీనివాస్ ఆధ్వర్యంలో పాఠ్యాంశ రూపకల్పన జరుగుతుంది. కనుక నేను ఈ సందర్భంగా మన ఏంటంటే తెలుగు పరిశ్రమ గతంలో మీరు హైదరాబాద్లో రావడానికి కూడా ఎందరో నాయకులు క్రియేట్ చేశారు అప్పటి ప్రభుత్వాలు కానీ అదేవిధంగా స్వర్గీయ ఎన్టీ రామారావు గారు కానీ స్వర్గీయ నాగేశ్వరరావు గారు కానీ హైదరాబాద్లో చలనచిత్ర పరిశ్రమ స్థిరపడితే ఇక్కడ కొన్ని కుటుంబాలు బతుకుతాయి అని మద్రాసు నుంచి అప్పుడు ఉన్న ప్రభుత్వాలు రాయితీలు ఇవ్వటము స్థలాలు ఇవ్వడం జరిగింది. కనుక చలనచిత్ర పరిశ్రమలో మరి 8 సంవత్సరాలు ఉమ్మడి సంబంధించిన సంస్కృతి, ఉమ్మడి రాష్ట్ర సంబంధించిన వాసనలు ఉంటాయి. ఎందుకంటే కళలకు వెళ్ళడం లేవు, కళలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి మనం చూసుకోవాలి. దాంట్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది కనుక తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈరోజు ఇక్కడ క్రమం మరి అంతరించిపోతున్నాయి, ఇక్కడ ఆర్టిస్టులు లేరు అన్న ఆలోచన ఖచ్చితంగా తెలంగాణ వాడిగా రావడంలో జయంతి గారు కానీ తప్పు లేదు. కానీ వ్యవస్థ ఇది, సినిమా అనేది ఒక ప్రాంతానికి ఒక జిల్లాకు సంబంధించింది కాదు. సినిమాలు కానీ కళ్ళు కానీ మనం ఈరోజు బాహుబలి లాంటి సినిమా ఓకే రాజమౌళి గారు ఏ ప్రాంతం అన్నప్పటికీ కూడా ప్రపంచవ్యాప్తంగా బాలీవుడ్ కానీ హాలీవుడ్ స్థాయిలో కానీ రికార్డ్స్ వచ్చినాయి. ఎందుకంటే కళ్ళకి వెళ్ళలేవు కనుక ఎక్కడ కళాత్మకంగా సినిమాలు ఉంటాయో కళాంజకంగా ఉంటాయో దాని ప్రశ్న ప్రజలు ఆదరిస్తారు, ప్రేక్షకులు ఆదరిస్తారు. కనుక మనం వచ్చిన తెలంగాణలో తెలంగాణలో మరణపడ్డ కళాకారులు కానీ మరణపడ్డ హృదయాలను కానీ తప్పకుండా తీసుకొచ్చే బాధ్యత మా అందరిపై ఉన్నది. దాని భాగంగానే చిన్న పరిశ్రమను ప్రోత్సహించడానికి, చిన్న చిత్రాలను ప్రోత్సహించడానికి కూడా ఒక షో కూడా మరి రామకృష్ణ గౌడ్ గారు గతంలో మీరు అందరు చెప్తే ఒక షో ఎక్కువ ఇవ్వడానికి కూడా ప్రభుత్వం జీవో ఇవ్వటం జరిగింది. అదేవిధంగా థియేటర్లు గుత్తాధిపత్యంగా ఉన్నమాట వాస్తవమే, ప్రభుత్వానికి తెలుసు.
ముగ్గురు ప్రొడ్యూసర్లా మేమున్నది. కనుక వస్తే వచ్చిన వ్యవస్థలో ఆ వ్యవస్థ అంతరించకపో ఉండాలి. వ్యవస్థ ఒక్కసారి క్లోజ్ చేస్తే నష్టపోయి మళ్ళీ మన అందరు ఉంటారు, ఒక ప్రాంతం వారు కాదు అందరు ఉంటారు. కనుక చిన్న థియేటర్లు ప్రోత్సహించాలని చెప్పేసి మండల వారి గౌడ ఈరోజు సబ్సిడీలు 5 లక్షల నుంచి 10 లక్షల ఏరియా బట్టి సబ్సిడీలు ఇచ్చుకుంటూ చిన్న థియేటర్ కూడా ప్రోత్సహిస్తుంది, దానికి కూడా జీవో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మీ చరిత్రకారులు ముఖ్యంగా సర్వే పాపన్న గారు కానీ, చాకరాయలమ్మ గారు కానీ, పేడి జయరాజు లాంటి కానీ వీళ్ళ వ్యక్తులను మరి గండం తీసుకోవడం దృష్టితో రవీంద్ర భారతిలో ఇందాక జీవో గారు చెప్పారు. రవీంద్ర భారతి ఒక ప్రిపర్ థియేటర్ పెట్టేసి పేడి జయరాజు గారి పేరు మీద ఈరోజు, ఎందుకంటే అక్కడ బాలీవుడ్ సినిమాలు హాలీవుడ్ సినిమాలు కాకుండా ఎవ్రీ సాటర్డే సండే మనకు కింద రవీంద్ర భారతి అన్న ఇంకా ఖాళీ తింటారు, కానీ పైడి జీవరాజు ప్రిపర్ థియేటర్ ఖాళీ ఉండదు. అటువంటి కార్యక్రమాలు కూడా వారి పేరు మీద ఈరోజు జరుగుతున్నాయి. ఎవరి సైడ్ ప్రోగ్రామ్ ఉంటుంది, పిక్చర్ ఉంటుంది, ఇంట్రాక్షన్ ఉంటుంది. ఓ ప్రొడ్యూసర్ ఇచ్చేసి ఏదైతే సినిమా మధ్యలో హిట్ అయిందో ఆయనతోటి ముఖాముఖి మాట్లాడటం, దానిలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఇంట్రాక్షన్ చేసే విధంగా, అంటే కొంగుత కార్యక్రమాలు, ఇటువంటి కార్యక్రమాలు ప్రభుత్వ పరంగా చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ఇంకా చేయాల్సి ఉన్నది, ఇంతవరకు మొత్తం అయిపోయింది కాదు. ఎందుకంటే మనం నీళ్ళ నియామకాల నిధులు అన్న దశలో వచ్చాం కనుక మిత్రులు జయహింద్ గారు ఉద్యమంలో పాల్గొన్న బాగుంది, ఆవేశం ఉంది, తప్పదు. కనుక మనం ప్రభుత్వాన్ని స్థిరపరచుకోవాలి. ఈ ప్రభుత్వాన్ని చేదగాదు, ఈ ప్రభుత్వం పడిపోతున్న మీమాంస ఢిల్లీ 3 సంవత్సరం ఉండే మేమంతా చూసుకున్నాం. అటువంటి ప్రయత్నం నుంచి ఈరోజు ఈ ప్రభుత్వం పరిపాలన జాతనవుతుంది అనే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రి కన్నా ఎక్కువ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి 17 అవార్డులు రావటము, మరి మిషన్ కాకతీయ లాంటి స్కీమ్ కానీ, మిషన్ భగీరథ లాంటి కార్యక్రమాలు కానీ, ఇవన్నీ కూడా దేశంలో ఏ ముఖ్యమంత్రులు చేయని విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం చేయటము, స్వయంగా ప్రధానమంత్రి మోడీ గారితో సహా అందరు రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చేసి తెలంగాణలో నేర్చుకోవాల్సి ఎంత ఉందని చెప్పడం కూడా ఈరోజు మన రాష్ట్రానికి గర్వకారణం. కనుక ఒక ఫీల్డ్లో ఈరోజు స్థిరపరిచే విధంగా కొన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. అదేవిధంగా ఈ రంగంలో కూడా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వ పరంగా మా అందరికి ఉన్నది. ఖచ్చితంగా నేను ఈ సందర్భంగా మనవి వేసే ఏంటంటే, జయన్ గారికి, మణి గారికి, మన జీవేల్ గారికి, ప్రతాప గారికి, మన రామకృష్ణారావు గారికి కానీ, మీరు దీని గురించి తప్పకుండా పైడి జయరాజు గురించి కానీ, సరళ పాపన గురించి కానీ, సాకరి గురించి కానీ, మనలో ఎవరైనా నిక్షిప్తమైన కళాకారులు ఉన్నారో, మన్నబడ్డ కళాకారులు ఉన్నారో, వారి అవసరం ఉన్న మీ భావి పక్షం తప్పకుండా డీటెయిల్స్ తీసుకురండి. దేశపతి గారికో మాకు ఇవ్వండి, తప్పకుండా ముఖ్యమంత్రి తీసుకొస్తాం. రాబో రోజుల్లో ప్రభుత్వ పరంగా జయంతోత్సవాలు కార్యక్రమం జరిపించే బాధ్యత కూడా నేను తీసుకుంటానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆశిస్తున్నాం మళ్ళీ మేము వస్తామని చెప్పి, దాంట్లో ఎలక్షన్ కోడ్ కాదు, దీనికి ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే ఒక ఆవేదన పరంగా ఈరోజు వారు అన్నమాటలు ఏకీభవిస్తూ తప్పకుండా చరిత్రకారులు కానీ, కళాకారులు కానీ, శ్రీరంగాలను అందరికీ కూడా, అక్కడ సగ్గి కాంతిరావు పేరు మీద కూడా ఒకటి అవార్డు కూడా ప్రభుత్వ పరంగా చేయడం జరిగింది. అదేవిధంగా నిన్న మొన్న కూడా జేహెచ్ఎంఎస్లో మేము గ్రేటర్ హైదరాబాద్ లోపల యూసగూడ మెజార్టీ పార్క్ కూడా మన సరైన పాపర్ పేరు కూడా పెట్టడం జరిగింది. ఒక్కొక్కటి రోజు వెంకట సగ్గి వెంకటస్వామి గారి విగ్రహం కూడా గతంలో లేకుండా ట్యాంక్ బండ్ పెట్టడం జరిగింది. అంటే అదేవిధంగా కొమరబ్బింగ్ కూడా ప్లాన్ చేస్తున్నాం. అదేవిధంగా సరణ పాపన చౌదరి విగ్రహం, సరణ పాపన గారి గౌడ్ గారి విగ్రహం కానీ, మన సాకరాయలమ్మ విగ్రహం కానీ, ఇవన్నీ కూడా ఆలోచనలు ఉన్నాయి. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రియార్టీస్ కూడా, మరి ఒక ప్రియార్టీ అయిపోయిన తర్వాత ఫస్ట్ నీళ్ళు లేకుండా నీళ్ళు ఇవ్వడం ఒకటి, కామన్ మ్యాన్కి అయితే మరి కరెంట్ లేకుండా ఎన్ని రోజులు, మనకు తెలుసు. మనకు హైదరాబాద్లో ఇప్పుడు ప్రతి థియేటర్ ఇప్పుడు మాట్లాడితే 3 సార్లు కరెంట్ పోతుండే, అంత తెలుసు. ఉమ్మడి రాష్ట్రంలో కరెంట్ థియేటర్లు కూడా లేకుండే, జనరేటర్ ఇన్వర్టర్లో ఇబ్బంది ఉండేది. ఇప్పుడు మా అందరికీ కోపం, వాళ్ళందరికీ కోపం ఏంటి, శత్రువులు మాకు ఎవరున్నా అంటే ఇన్వర్టర్ జనరేటర్ కంపెనీలో మాకు కోపం, మాకు శత్రువులు మాకు వాళ్ళు, ఎందుకంటే కరెంట్ ఇస్తున్నాం అని చెప్పేసి. కనుక ప్రాథమికంగా ప్రజలు బాగుపడాలి. ప్రజలు ఏ విధంగా అయితే ఈ తెలంగాణ రాకముందు ఇబ్బందులు పడ్డారో అటువంటి ఇబ్బందులు పడకుండా ఇంకొక తెలంగాణ వస్తే ఈ లాభం ఉంటుంది, మన ఆదాయం మనకు ఉండే విధంగా ఈ కార్యక్రమాలు చేస్తున్న నేపథ్యంలో ఎటువంటి చిన్న చిన్న రావడం సహజం. కనుక వీటిని కూడా పనులు తీసుకొని చేసే బాధ్యత మాపై ఉన్నది, ప్రభుత్వానిపై ఉన్నది. రాబో రోజుల్లో కూడా ఇందాక మరి మిత్రులు రామదాస్ గారు చెప్పినట్టు మన ఇక్కడ థియేటర్ని కాకుండా ఒక ఫోటోనే కాకుండా వాళ్ళ గురించి మీరు ఫిల్మ్ ఛాంబర్స్కి ఇవ్వండి, ప్రభుత్వానికి ఒక కాపీ ఇవ్వండి, ప్రభుత్వ పరంగా ఎంత వీలైనంతవరకు అవసరమైతే కమిటీ ఏర్పాటు చేసుకొని జయంతుత్సవాల ముందు, ఇప్పుడు ఏదైతే మనం కొండలక్ష్మీ బాబూజీ గారి జయంతుత్సవాల కమిటీ ఏర్పాటు చేస్తున్నాం,
అదేవిధంగా ఈరోజు మరి చరిత్రకాల కమిటీ ఏర్పాటు చేసిన అంబేద్కర్ గారిని కానీ పూణే జయంతి కానీ కానీ అయ్యమ్మ కొంచెం కమిటీ ఏర్పాటు చేస్తున్నాము. రాబోయే పైజయరాజు గారి జయంతి చదువు కమిటీ ఏర్పడి ప్రభుత్వ పరంగా ఏ విధంగా జరపాలి, ఇంకా దాంట్లో ప్రభుత్వ పరంగా ఏ కార్యక్రమాలు జరపాలి తప్పకుండా మీరు అందరిస్తే రాబోయే తప్పకుండా కమిటీ ఏర్పాటు చేయడము ప్రభుత్వ పరంగా కార్యక్రమాల్లో మరి తప్పకుండా భాగస్వామ్య విధంగా తప్పకుండా ముఖ్యమంత్రి గారితో మాట్లాడతాం, ప్రభుత్వంతో మాట్లాడతాం, ఇబ్బంది లేకుండా జయహింద్ ఆలోచన తగ్గేటట్టు తప్పకుండా ప్రవర్తిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ఈ కార్యక్రమం ఆహ్వానించిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. జయహింద్.